నమస్తే సంధ్యతో నిందల నిజాల కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం నేను జగన్ వీరాభిమాని దగ్గరకు వచ్చాను బోరగడ్డ అనిల్ బిజినెస్ మ్యాన్ అయిన బోరగడ్డ అనిల్ రాజకీయాల వైపు ఎలటర్న్ అయ్యాడు ఒక బ్రోకర్ నా కొడుకు సీఎం అయ్యాడు అలా తిట్టకుండా అవతల ఇంటర్వ్యూ తీసుకో అంటే మంచి అలా తిడితేనే జనం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పారు ఓపమ్మ వాడు సచిన్ రోజు నేను పండగ చేస్తా ఏపీ తెలంగాణలో అసలు వైఎస్ఆర్ సిపి మీ పొజిషన్ ఏంటి ఇంతకి ఈ చెత్త నా గొడుగులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి మీరు వేరే వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయొచ్చా నేను కత్తి పట్టుకున్న రోజు అసలు పార్టీ మీకు సంబంధమే లేదంటే కదా

సీఎం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా ఈ నా కొడుకులు పక్కలేసే నా కొడుకులు మసాజ్లు కంపెనీలు నడిపే నా కొడుకులు నా కొడుకులు ఇప్పటికి ఏపీ ప్రజలు రాజధాని ఏది అని అంటే నూకలు కూడా లేని గంజి కూడా తాగలేని పరిస్థితిలో నవ్వా తాత అంటే ఇప్పుడు ఆ పార్టీ తరఫు నుంచి పని పనిచేస్తున్నారా లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏపీలో పాలన ఈ జనరేషన్ కవర్ చేసుకోకపోతే రేపు పొద్దున్నే నీకు అడుగు బొచ్చపడుకుని అడుగు అడుగుతో పాలన మళ్ళీ పోయి

మాట్లాడి నా కొడుకు నేను తీసుకువచ్చి కింద మీద బగల్ కొట్టి నా కొడక ఇప్పుడు ఈ మీడియాకి చెప్పురా అని చెప్తాను అంటే చెప్పేటప్పుడు పాలసీ మ్యాటర్ రాలేదు నా నానసర్ చైనీ మీరేది డబుల్ తీసుకున్నారు మాట మీద ఉన్న ఆన్ రికార్డ్ పెట్టుకో పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని జనాలు రెండింటిని కలిపి చూస్తారా అని చూడాలి కాన్స్టిట్యూషన్ చెప్పింది చూడాలి ఉన్న వాళ్ళు ఎంతమంది అంత మాత్రమే వాళ్ళు డబ్బులు తీసుకున్నారని ఎలా అంటారు ఆ ఫోర్ ట్వంటీ నా కొడుకులకు మళ్ళీ నీతి నిజాయితీ లేని నా కొడుకులు అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చేదానికి రెడీ ప్రాణాలు తీసేదానికి వేరు ఇంకా చేస్తాను కూడా అంటే నిమటలు చేశారు మరి మరి బొరకుంట జీవిత లక్ష్యం అవన్నీ ఆరోపణలు మాత్రమే అని సుప్రీం కోర్టు కూడా చెప్పి కొన్ని కేసులు కూడా కొట్టేయడం నీ నీ తరపున ఏనా కొడుకు వచ్చినా నీ కెమెరాలు బయలుపోతే నువ్వు ఎడి నుంచి పోవు

మరి దినమితట్టున్న ఉండాలి కదా సీఎం కన్ఫర్మ్ నార్మల్ గా అనిల్ గారు నువ్వు గౌరవ ముఖ్యమంత్రిwarlని తప్పుడుపట్టిచి జడ్జి తో అంటగాగాడనే మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇప్పుడు మాస్కి అడ్డ అని చెప్పాలి కంట్రోవర్సి లకు కేర్ ఆఫ్ అని చెప్పాలి గత రెండు సంవత్సరాలుగా అయితే ఈయన గురించి న్యూస్ లేకుండా లేని రోజు లేదు అంటే అత్యుక్తి కాదు ప్రస్తుతం అనిల్ గారి దగ్గర ఉన్నాను ఏంట అసలు ఈనా బ్యాక్ ఎందుకు జగన్ గారి పేరు చెప్తే అంతలా రైజ్ అవుతారు మాట్లాడితే బూతులు తప్పితే ఇంకేం రావా మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం అనిల్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు మీద కక్ష సాధింప నిజంగానే అవినీతి జరిగిందా కక్ష సాధింపు అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో వికెట్లు వేసిపోయింది ఎలక్షన్ టైంలో లాక్ చేయాలనేసి అని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సందర్భావగునాయుడు గారి వల్ల టైంలో अरे भाई మీరు అన్నారేంటిది నాలుగు సంవత్సరాల నుంచిలు పెట్టొచ్చు కదా అనుకున్నప్పుడు ఈ కేసులలో నాలుగు సంవత్సరాల క్రితం ఎందుకు పెట్టలేదు అంటే ఎంక్వైరీ జరిగింది మీరు మీడియాలో చూడలేదా కరోనాది వదిలేసినా ఆ వన్ ఇయర్లంటే కరెక్ట్ ఎలక్షన్ టైంలో గురి చూసి కొట్టడానికి మీరు అంటన్నారు లేకపోతే నిజంగానే రికార్డ్స్ చూసి మాట్లాడండి కోర్టులో ఉన్న కేసు కంటెంప్ట్ ఏంటంటే మీరందరూ పోతారు ఖచ్చితంగా చెప్తున్నాను నేను 160 మందిని ఎంక్వైరీ చేశారు సిఐడి కొన్ని రాష్ట్రాలు వెళ్ళింది కొన్ని దేశాలు కూడా వెళ్ళింది పక్కతో పట్టించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అనే ఫోర్ ట్వంటీ నా కొడుకు ఏ తప్పు చెయ్యకపోతే ఇప్పటి వరకు వాళ్ళ అడ్వకేట్స్ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ రోజు కోటి రూపాయలు ఇచ్చి రెండు కోట్లు పెట్టుకున్నాడు కానీ ఈ ప్రామాఫసీ మేము చేయలేదని ఇంతవరకు అప్పీల్ చేయలేదమ్మా సెవెంటీన్ ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం మాకు వర్తించదు చంద్రబాబు నాయుడు తోపుగాడు గవర్నర్కి చెప్పలేదు ఈ కేసు కొట్టేయండి అడిగిలు కొట్టేస్తారు నువ్వు కదా సంతకం పెట్టింది స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో నీ పిఏ ఎందుకు పారిపోయినాడు డైరెక్ట్గా నీ పార్టీలోకి నలభై ఐదు కోట్లు పాతి కోట్లు ఎట వచ్చింది టీడీపీ పార్టీ ఆఫీస్కి ఇరవై కోట్లు ఎటజల్లింది

వన్స్ అండర్ కాన్స్టిట్యూషన్ వన్ ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు వయసులో ఉన్నాడు కాబట్టి ఆ రోజు కేసుని పది గంటలు ఆర్గ్యూ చేయడం జరిగింది హిస్టరీలో నా భూతన్న భవిష్యత్తు ఎవడి కేసు ఇంతవరకు పది గంటలు ఆర్గ్యూ చేయాల చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్ అందరూ కూడా ఆ రోజు అన్ని లూద్రా మామూలు కాదు ఆశమాషి నా కొడుకు కాదు అడ్వకేట్ కదా ఆయనకన్నా కొంచెం వాల్యూ వాల్యూండి అందుకే తిడుతున్నావా నేను ఇప్పుడు కోర్టులో జడ్జిల మీద నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ప్రెజర్ ని పెడితే ఎడ్యుకేట్ అడ్యుకేట్ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ జడ్జ్ ఉండాలి ఎస్ ఫర్ ష్యూర్ అపాయింటెడ్ బై ద హైయర్ బాడీస్ ఈ తమాషాలు కాదు కదా అవును నేనేమంటానంటే ప్రైమ్ ఆఫీసీ ప్రూవ్ కాకపోతే సిఐడి అనేది గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ బట్ జుడిషియల్ అనేది సిఐడి కోర్ట్ అనేది సిఐడి జడ్జి అనేది గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడిన వ్యక్తులు కాదే అవును వన్స్ గవర్నమెంట్ పరిస్థితి ఏంది తప్పు జరిగింది కాబట్టి చిత్తూరులో అరెస్ట్ చేశారు చాలా జాగ్రత్తగా కానుమతితో తీసుకొచ్చారు మెడికల్ ఐ మీన్ అడ్వాన్సబుల్ మెడికల్ కండిషన్లో తీసుకొచ్చి కోర్టు కప్పు చెప్పారు మరి కోర్టులో జడ్జి డిసైడ్ చేసిన దానికి రిమాండ్ ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబందం అసలు జడ్జికి గవర్నమెంట్ కి సంబంధమేనమ్మ అంటే ఆయన పాత్ర వెంకటల ఏం లేదంటారా దీనికి సంబంధించి ఆయన జీరో మరి దినంమేటటన ఉండాలి నేను నువ్వు గౌరవ ముఖ్యమంత్రి వారిల్ని తప్పుడుపట్టిచి జడ్జి జడ్జితో అంటగాగాడనే మాట్లాడుతున్నావ కదా నువ్వు ఇప్పుడు అంటే గాଉతున్నారు మాట్లాడలేదు నేను సీఎం అనుమతి లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకటి జరిగింది నేను వచ్చిన తర్వాత తెలిసింది అనే స్టేట్మెంట్ ని చాలా మంది ఏపీ ప్రజలు హాస్యాస్పదంగా చూడడం జరిగింది అసలు జగన్ నన్ను కంప్లీట్ చేయని ఎట్లా నన్ను కంప్లీట్ చేయను నిజంగా ఒక కామన్ అంటే నేను ఒక బిఏస్ జర్నలిస్ట్గా అడగట్ల కామన్ ఉమెన్ గానే అడుగుతున్నాను నిజంగానే సీఎం కి తెలియకుండా ఆయన పర్మిషన్ లేకుండా ఆయన మీద ఒక ఎంక్వైరీ కావచ్చు ఆయన మీద కేసు కావచ్చు ఇలాంటిదంతా జరగడము సాధ్యమా సర్వమేషన్ హావింగ్ దర్ ఆన్ ఓన్ థింగ్స్ ఇన్ దర్ హ్యాండ్ వై బికాస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు నేను అడిగానంటే దీనిలో చాలా చర్చ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ గవర్నమెంట్ సంస్థకి సంబంధించి ఏ ప్రిన్సిపల్ సెక్రటరీకైనా ఏ గవర్నమెంట్ సెక్రటరీస్కైనా ఏ కలెక్టర్కి అయినా ఏ ఎస్పీకైనా డీజీపీ ఆర్ అడిషనల్ డీజీస్ గవర్నమెంట్ రిలేటెడ్ హైర్ అఫీషియల్స్ అందరికీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే క్యాబినెట్ మీటింగ్ జరిగింది నా ప్రభుత్వంలో అవినీతి లేదు రికమెండేషన్స్ ఉండవు స్ట్రైట్ ఫార్వర్డ్గా వన్ టు వన్ అందరికీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి తేడా వచ్చిందంటే ఇమీడియట్ సస్పెండ్ లేదా జైలుకి పోతారు ఇవన్నీ చెప్పిన క్రమంలో సిఐడికి కూడా ఆయన పరిధులు పెట్టకుండా సార్ ఈ పరిధిలో ఈ పరిధిలో అమరావతి ల్యాండ్ స్కామ్లో ఇన్ని కేసులు ఉన్నాయి సార్ ఈ పరిస్థితి జరిగింది సార్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఖజానా ఎంత ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ తెలుసుకుంటారు ఆయన అంత ఖజానా చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టిండు ఎంత అప్పులు చేసిండు ఈ డబ్బు ఎందుకు వాడిండు ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండు అని ఎంక్వైరీ చేసే క్రమంలో అన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ చేశారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ఇది ఒకటే కాదమ్మా తొంభై ఎనిమిది కేసులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ నూట పది కేసుల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పర్సనల్ కాన్ఫ్లిక్ట్ హీస్ హ్యావింగ్ ది పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా బంజారా హిల్స్ వెళ్ళి కట్టింది హయత్ పార్క్లో ఆల్మోస్ట్ ఆల్ రెండు సంవత్సరాలు ఉండి తొంభై కోట్లు దానికి బిల్లు కట్టి ఈ డబ్బులన్నీ కూడా గవర్నమెంటే వేరే చేసింది అతని ఇంటికి సంబంధించి ఫ్లోరింగ్కి కొన్ని కమిషన్ ఏజెంట్స్కి వెళ్ళిన కమిషన్ ద్వారా నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మా లోపల నుంచి ఆ కమిషన్ ద్వారా పెట్టుకున్న తీసుకొచ్చి కొని చేసిన డబ్బులతో కట్టాడు లేదంటే వాళ్ళ జమీందారు కాదు వాడు అంత ముందు డెబిట్స్లో ఉన్నాడు హెరిటేజ్కి అంత సీన్ లేదు నేను ఎవడే చెప్తున్నా వన్స్ సిఐడి ప్రైమ్ ప్రూవ్ చేసింది తప్పు జరిగింది అని చెప్పింది రామరి దమ్ముంటే సిబిఐకో ఎన్ఐఏకి యుద్ధం రా కేసు ఎందుకు రాల మరి మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ రెడీగా చేసి పెట్టినా నేను సిబిఐకి ఇవ్వాలి కేసు అని చెప్పి ఒక్క నా కొడుకు రాలేదు మళ్ళీ ఈరోజు వాడు కూడా నేను తప్పు చేయలేదనట్లేదమ్మా సెవెంటీన్ ఏ ఆర్టికల్ సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ కింద చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇవ్వాల్సిందే కేసులు కొట్టేయాల్సిందే అంటే భారత రాజ్యాంగంకి నువ్వేమో అతితురువా అంటే లేదా నువ్వేమైనా ఏమైనా పైన పరలోకంలో కానీ నేను కిందకి ఇష్యూ నువ్వుకి ఒకటే వ్యవస్థలు మేనేజ్ అయినంత కాలం చంద్రబాబు నాయుడు మేనేజ్ అవ్వబడ్డాడు ఎన్వి రమణ అనేవాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాడో చంద్రబాబు నాయుడికి జ్యుడిషియల్ సిస్టమ్ లో జీరో అయిపోయిందమ్మా గౌరవ ముఖ్యమంత్రి సంబోధించింది జగన్మోహన్ రెడ్డి అని ఏకవచన కూడా మాట్లాడుతున్నా సార్ మాట్లాడితే ఊరుకోం కెమెరాలు నేను సీరియస్ చెప్తున్నాను సీరియస్ చెప్తాను మీరైతే సవింగ్ ఏడించుకోరు గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారని సంబోధించండి మాట్లాడే ముందు వెనక ఏకవచనం మాట్లాడారంటే మీరు మొగైన చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇలా ఆయనను సంబోధించలేదు ఎందుకు మరి ఆయన ఇష్టం వచ్చినట్టుగా కూడా తిట్టినా కదా దమ్మున్న నా కొడుకు అప్పుడు కూడా ఇవ్వాలి కదా ఈ మీ అధినేత దగ్గరికి వచ్చి చెప్పాలి ని నేను నిన్ను ఇబ్బంది పెడతాను అనే మాట నేను ఖచ్చితంగా నేను ఇబ్బంది పెడతాను నాకు అంత దమ్ము ఉంది మీ నీ తరపున ఏనా కొడుకు వచ్చినా నీ కెమెరాలు బయలుపోతు నోతే ఏడి నుంచి పోవు చంద్రబాబు నేను తిట్టిన రోజు నేను నా జోలికి రాలా వాళ్ళ చేతకంటం అది చంద్రబాబు నాయుడు తప్పున నా కొడుకు కాబట్టి తిట్టాను జగన్ మోహన్ రెడ్డి నీతిమంతుడు నిజాయితీపరుడు పేద ప్రజలకి ఒక ఆశా జ్యోతి అని ఒక రోల్ మోడల్ గా రాజకీయాల్లో నేను రోల్ మోడల్ గా తీసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి టోటల్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై జగన్మోహన్ రెడ్డి దట్స్ ఇట్ నేను ఎవరికి అమ్మా నీకు తెలుసు తెలీదు నేను ఏ కొడుకు దగ్గరికి పోను నీకు నువ్వు చూసావా లేదు నేను దగ్గరికి పోయి పైరు చేసుకున్న పరిస్థితిలో ఎమ్మెల్యే కాడికి పోయింది లేదమ్మా ఏ మంత్రి కాడికి పోయింది లేదు నేను ఏ పోలీసు వాడి దగ్గరికి పోయింది లేదు కలెక్టర్ దగ్గరికి పోయింది లేదు బోరుగడ్డ అనిల్ కుమార్ సజీవన దేవునికి తప్ప తలదించేది లేదు భూమి మీద జగన్మోహన్ రెడ్డి మాట తప్ప ఎవరి మాట వినేది లేదు ఇందాకన్నారు చంద్రబాబు ఏమైనా జమీందారా వైఎస్ రాజశేఖర్ ఇంటా చూత రాజశేఖర్ రెడ్డి గారి పుట్టక ముందే రాజారెడ్డి గారి తండ్రి గారు వెంకటరెడ్డి గారి ఇంట్లో ప్లేమత్ కారు ఉంది ఫిఫ్టీస్లో లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మేనత్తులు రాజారెడ్డి గారి అక్కలు చెల్లెలు ఏడు మందు ఎనిమిది మందు వాళ్ళలో కొంతమంది జయమ్మ రత్న మైఖేల్ అన్నమ్మ కొంతమంది కొంతమంది పంతొమ్మిది వందల యాభై రెండులో పడవలో లండన్ దేశానికి పోయి బ్రిటిష్ ధొరలతో వ్యాపార సంబంధాలు కలిగిన కుటుంబం వైఎస్ కుటుంబం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట చాలామంది మాటలు చాలా మాట్లాడుతున్నారు నా కొడుకులు అందరికీ చెప్తా ఉన్నా బ్రిటిష్ ధరలు పరిపాలించినప్పుడే వెంకటరెడ్డి గారు ఈజ్ అ వెరీ బిగ్ కాంట్రాక్టర్ ఆ తర్వాత బ్రిటిష్ ధరల దగ్గర చదువుకొని పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఆరు వరకు అక్కడ లండన్లో డాక్టర్ విద్యాభ్యాసాన్ని చేసి యాభై ఆరులో ఇక్కడికి వచ్చి మిషన్ హాస్పిటల్స్ కడప గుంటూరు రాజమండ్రి విశాఖపట్నం ఈ కొన్ని కొన్ని పరిసర ప్రాంతాల్లో అసలు మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న మిషన్ హాస్పిటల్స్ అయ్యాయి అప్పటికి అప్పుడు ఉండేవి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినాయి ఈ హాస్పిటల్స్ అన్ని స్థాపించింది వైఎస్ కుటుంబీకులు వాళ్ళ ఆడపిల్లలు అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి జేజమ్లు రాజశేఖర రెడ్డి గారికి మేనత్తులు రాజశేఖర్ రెడ్డి గారి మేనత్తులు జేజెంబులు పంతొమ్మిది వందల యాభై రెండు లో లండన్ పోయి చదువుకుంటామంటే మరి అప్పుడుగా జమీందారులుగా ఉన్న మనుషులే చేయగల చేయగలిగిన పని బ్రిటిష్ ధోరణులు తిరిగిన కారులో స్టాండర్డ్ హెరాల్డ్ లో హార్లీ అన్ని ఫేక్ మా అన్ని ఫేక్ రాజశేఖర్ రెడ్డి గారు క్లాస్ కంప్లీట్ వీడు యుడి ఫీజు కట్టిన మనిషి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి ఫీజు కట్టి చంద్రబాబు నాయుడు హాస్టల్లో భోజనం డబ్బులు కట్టిన మనిషి నేను ఎవడే చెప్తున్నా మీకు మీరు మీరు ఆన్ ఇది పెట్టి అందరికి చూపించండి వైఎస్ కుటుంబీకులు జమీందారులు రాయలసీమలో కొన్ని వేల మందిని పోషించిన కుటుంబాలు వైఎస్ కుటుంబంలో రోజు పంతొమ్మిది వందల ఎనభై నుంచి డెబ్బై నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాజశేఖర రెడ్డి గారి చిన్న ఆయన వైఎస్ పురుషోత్తం రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా పులివెందులు ఎలెక్ట్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారి తల్లిగారు కార్పొరేటర్ కానీ జడ్పీటీసీ కానీ ఎన్నికయ్యారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గత తొంభై సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేస్తే బతికిన కుటుంబం పంతొమ్మిది వందల యాభైలో మిషన్ హాస్పిటల్ సొంత డబ్బులు పెట్టి స్థాపించి లండన్ పోయి చదువుకొని విద్యాభ్యాసం చేసి వచ్చారంటే అది ఎంత ఉన్నతమైన పరిస్థితి అమ్మా మరి అరవై నాలుగు అరవై ఐదులోనే ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజులో డెబ్బై వేలు ఎనభై వేలు కట్టారంటే రోజు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు కట్టినట్టే మరి మరి ఈ పరిస్థితులు ఓకే చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో పూరి గుడిసులో బతికి మధ్యకన్నంలో పచ్చిమిరగా వేసుకొని కర్జూరు నాయుడు అన్నమ్మ ఇద్దరు ఒక పూట అన్నదిని నా కొడుకుని బతికిచ్చి చదివించారు వీడు అదృష్టం బాగుండి రాజశేఖర రెడ్డి గారి పరిచయం అవడంతో కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు ఈ దరిద్రుడు ఆయన వాడు మొన్న ఎక్కడో చెప్తాడు బాలేగడ్డ ఇంటర్వ్యూలో బాలేగా అడిగితే అండి వాడు రికమెండ్ చేశాడంట కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసింది ఈ బొల్లు నా కొడుకుని రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై నాలుగులో వైఎస్ పురుషోత్తం రెడ్డి గారు అని రాజశేఖర రెడ్డి గారి చిన్నయన రాజశేఖర రెడ్డి గారు చిన్నయన ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయిన వ్యక్తి అరవై నాలుగు ఇప్పుడు పుట్టాడా వీడు పుట్టి ఉంటాడు బొత్తాలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఇటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన కుటుంబం ఆవు దోడా గుర్తుతో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీయే వీళ్ళ కుటుంబం వైపు చూసి రాజశేఖర రెడ్డి గారిని ఇన్వైట్ చేసి అత్యధికమైన చిన్న వయసులోనే ఆయన పిసిసి చీఫ్ గా కూడా అయిన వ్యక్తి ఓటమి ఎరగని వ్యక్తి ఒక్కసారి కూడా ఓటమి ఎరగని వ్యక్తి రాజశేఖర రెడ్డి ఎంపీగా చేయను ఎమ్మెల్యేలుగా చేయను ఏడు సార్లు ఎనిమిది సార్లు చేశారు ఆయన ఆయన భిక్షతో హాస్టల్ ఫీజులు కట్టి క్యాంటీన్ ఫీజులు కూడా రాజశేఖర రెడ్డి గారి కట్టి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో పరిచయం చేస్తే వీడి కంటెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారే కూడా టికెట్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా రాజశేఖర రెడ్డి గారే ప్రమోట్ చేశారు అదంతా చూసి వీడు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న సన్నిహితుల్లో అత్యంత సన్నిహితులు కొంతమంది ఉన్నారు లాస్ట్లో వీడు ఉంటాడు చంద్రబాబు నాయుడు అనేవాడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెబుతున్నా మరి ఇవాళ ఏ కుటుంబం జమీందారు కుటుంబం ఏడు గుడిసులో బతికొచ్చినాడు రాజశేఖర్ రెడ్డి గారు హార్లీ డేవిడ్సన్ కార్ లో తిరిగారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మెడిన్ ఇంగ్లాండ్ బైక్ లో తిరిగారు అమెరికన్ విల్లీస్ జీబుల్లో తిరిగాడు ఆయన స్టాండర్డ్ హెరాల్డ్ ప్లేమత్ కారు మోరిస్ మెక్లరిన్ అప్పుడే ఉంది వాళ్ళ ఇంట్లో నా కొడుకులకి తెలుసా ఎడికి తెలిసి నా కొడుకులకి ఎకరాలు వందల ఎకరాలు వందల ఎకరాలు పేద ప్రజలకి పంచి బతకండ్రా అని చెప్పి వాళ్ళ కుటుంబాలకి దారులు చూపించి ఒక్కొక్కరికి పది ఎకరాల కాడికి పంచిన కుటుంబం మా వయస్సు కుటుంబం

తెలిసిన వాళ్ళ దగ్గర అడిగితేనే కదా దానికి సంబంధించిన సమాధానం వస్తుంది లేదు మీరు అరే బాగా అనిల్ గారు నిజంగా అసలు ఇలా ఎవరు చెప్పలేదు అనేస్తాను ఎందుకు పడింది అని అడిగాను అది చెప్పండి అని అంటున్నాను నేను ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిగి రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు వారే పోటీ చేశారు మెజారిటీతో గెలిచారు గెలిచిన రోజు నుంచి క్యారెక్టర్ శాసినేషన్ చేస్తా అంటే కత్తి బట్టి బాంబులు చుట్టి ఇసురుతా అంటే ధారా ఏ అని చెప్పి పంచపతి చూపిస్తాడా వేసి నేను కూడా ఆయన ఏపించిండు ఏంది ఇప్పుడైతే అది ఫ్యాక్షనిజం అయిద్దా మహాభారతంలో ఎవరు రాసినారమ్మా ధర్మం గెలవని చోట తప్పదు కత్తులు వేయటాన్ని మరి నీ భార్యని నీ బిడ్డల్ని నీ నీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ నా కొడుకు ఎవడో కత్తి తీసుకొని వస్తే నీ చేతిలో కూడా కత్తి ఉండాలి కదా భారత రాజ్యం కూడా అదే చెప్తుంది కదా డిఫెన్స్ మోటో కింద నువ్వు 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 ప్రాణం వాడు తీసినాక తప్పులేని చెప్తున్నారు కదా అదే పనిగా రాజారెడ్డి గారు ఫ్యాక్షనిజం చేయాల రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు బతుకుంటాడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారిని చంపిన వాళ్ళు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కానీ బతుకున్న నా కొడుకు పాతసారతి రెడ్డి కానీ వాడి తమ్ముళ్ళు కానీ నా కొడుకులందరూ బతికి బట్ట కడతారు ఈ కూడా బతికి ఉన్నారుగా సతీష్ రెడ్డి బతికి ఉన్నాడు ఇంకా ఆదినారాయణ రెడ్డి వాళ్ళు బతికే ఉన్నారు కంకా పార్సాది రెడ్డి ఇంకా బతికే ఉన్నాడుగా వాడు గొప్పలు చెప్పినా నా కొడుకు మన మీడియాలో కూడా చూసిన ఐదు ఐదు నిమిషాలు కథలు తెలిసేదానికి ఫ్యాక్షనిస్టులు కాదమ్మా ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేశారు నిజమైన ఫ్యాక్షనిస్టు దౌర్భాగ్యుడు బ్రోకర్ నా కొడుకు ఫోర్ ట్వంటీ కాదు చంద్రబాబు నాయుడుగా బషీర్బాగ్ లో తుపాకులతో కాల్పించిన కొడుకు ఇవ్వడమ్మా అప్పుడు ముఖ్యమంత్రి రైతులు కాళ్ళతో గుర్ర గుర్రాలతో తొక్కిచ్చిన కొడుకు ఇవ్వడమ్మా రైతుల కోసం అసెంబ్లీ ముందు నట్టి నండి నడి ఎండలో కూర్చొని అరికాళ్ళు బొబ్బులొచ్చేదాకా ధర్నాలు చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అదే బషీర్బాగ్ అసెంబ్లీ ముందు గుర్రాలతో తొక్కించి ఎయిర్ బుల్లెట్లు పెట్టి కాల్పిచ్చింది దొంగనా కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షనిస్టులు వాళ్ళు వీళ్ళు కాదు చేతగా ఇందాకన్నా నీతో ఏదో జయలే నా కొడుకు మంగళవారం ఉన్నాడని ఇదే 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 ఈ గ్రూప్ అంతా కూడా ఫ్యాక్షనిస్ట్ అని రాజారెడ్డి గారు నిడసంపారు తెలుసా రెడ్డి మర్డర్ చేసింది రాజారెడ్డి గారు తల మీద బాంబేస్తే డిప్ప లేచి ఊడిపోయింది సగం బుర్ర కనపడింది ఏమ ఏమవసరం వాళ్ళకి చంపేదానికి మరి రాజ రాజశేఖర రెడ్డి గారు యాక్టివ్ పొలిటి పొలిటీషియన్ మరి ఆయన తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాడుగా మరి వాళ్ళు ఉంటారా నిజమైన ఫ్యాక్షనిస్ట్ అయితే సమాధానం చెప్పు అడిగిందని క్వశ్చన్ చేశాను నేను నీ క్వశ్చన్ వేస్తున్నా నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఫ్యాక్షనిజంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పగ తీర్చుకోవాలని అని ఉన్నా ఖచ్చితంగా పార్థసరత్ రెడ్డి అనేవాడు నూకలు ఉంటాయా కుక్కలు చంపాస్తే పార్థసరద్ రెడ్డిని మనిషి కూడా పోపంలా కుక్కలు పులివెందల్లో వేంపల్లెలో ఉన్న వేంపల్లెల్లో ఉన్న వీధి కుక్కలు చేత చంపించగలం నా కొడుకుని మరి అటన్నిటిని వద్దనుకున్నారు కత్తి పడుకున్నాడు కత్తితోనే పోతాడు అది వద్దనుకున్నారు కాబట్టి దూరంగా ఉన్నారు వాళ్ళు ప్రజల మనుషులు ప్రజల చేత ఆరాధింప ఆరాధింపబడుతున్న మనుషులు సజీవుడు అయిన దేవుడు కృప చేత ఆశీర్వించబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేమే ఎప్పుడో నేను గొడవలు చేస్తే పోలీసులకు చెప్పేసి ఎత్తి పెట్టి లోపలిసాడు నా కొడుకులన్నీ సీఎం జగన్ అసలు ఒకసారి ఏదో రెండు మూడు సార్లు కలిసి అందరితో పాటు కలిసినారు డౌట్ వచ్చింది అయితే కామన్ గానే నిందా కన్నట్టు మరి అందరికంటే చాలా చిన్నోడిని జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతాను పేద ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారు కాబట్టి నాకు చాలా ఇష్టం ఆయన అంటే ఆయన అభిమానిస్తున్నాను ఆయన పేరు చెప్పుకొని బోరకుంట అనిల్ అనేక దందాలు చేస్తాడు బెదిరించడంలో దిట్ట వినకపోతే ఏదైనా చేసేంత కెపాసిటీ బొరకుంట అనిల్కి ఉంది అని విన్నాము వాస్తవమా ఒక దందా చేసినట్టు చూపించాడు అన్న లేదా ఒకడు ఫోన్ చేసి బెదిరించినట్టు చూపించు దందా అంటే ఏంది కబ్జాలు చేయడం కావచ్చు లేకపోతే సెటిల్మెంట్లు చేయడం కావచ్చు సెటిల్మెంట్ చేయడం దందా అవ్వదు దుమ్మిగా పోయి దందా అంటే నీ స్థలాన్నో నీకు సంబంధించిన ఆస్తునో లేకపోతే నీ పైసలను దొమ్మిగా లాక్కొని హస్తాలు తీసుకునేదాన్ని దందా అంటారు ఓకే ఐ హావ్ నెవర్ బీన్ టు దట్ అంటే సెటిల్మెంట్ లే చేశారా సెటిల్మెంట్ అంటే ఏంది అంటే కోర్టు దగ్గర తేలనివి రాజు కుదర్చడం కావచ్చు లేకపోతే బెదిరించి అవతల వ్యక్తి వైపు మాట్లాడడం కావచ్చు కోర్టు దగ్గర కుదురుంది రాజు చేస్తే జడ్జి కంటం డిచి లోపల నొక్తాడు అంటే వయ వాపస్ తీసుకుంటే ఏదైనా జరగొచ్చు కదా వాపస్ తీసుకుంటే ఇష్టమైన మా దగ్గరికి వస్తే దానికి నువ్వు సెటిల్మెంట్ అనే పేరు పెట్టుకో ఏమైనా పెట్టుకో అంటే చేశారు నా గడప నాకు రోజు గ్రీవెన్స్ రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల మంది ఉంటారు నా గడప తొక్కు తొక్కినప్పుడు బాధతో లోపలికి నేను చెప్పిన అడిగినావు కదా చెప్పనీ నన్ను లోపలికి వస్తారు కదా లోపలికి వస్తా అన్నా కానీ చాలా బాధతో లోపలికి వస్తారు ఖచ్చితంగా బయటికి సంతోషంగా పంపిస్తాం భోజనం బయట పంపిస్తాం వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోద్ది అంటే మెయింటైన్ చేస్తున్నారే ప్రజలకి ప్రజలు ఏమో నువ్వు నేను చెప్పినా కదా ప్రతివేసి అంటే ఒక పర్సన్ దగ్గరికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ డైలీ ఉంటున్నారు అనేసి అనంటే ఏం చేయండి జనాలు వచ్చేస్తారా మంచి చెప్పాను కదా ఇందాకే అమ్ ఇన్స్పైర్డ్ బాయ్ అ అంటే వెనకాత గవర్నమెంట్ నడిపిస్తున్న ఆఫ్ మార్సస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ రాజకీయాల్లో బయటకు వచ్చాను అలాగే ఉంటాను అలాగే బతుకుతాను నీతిగా నిజాయితీగా మాటిచ్చి వెనక్కిపోకుండా మడపు తిప్పకుండా మగోడి కొడుకు మీద ఆధారపడకుండా ఎవడు హెల్ప్ తీసుకోకుండా సరే ఇందా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఒక ప్రతిపక్షాల నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే అంటే నాకు కూడా ఎవరైనా వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ అటువైపు వచ్చే ఎవరైనా మాట్లాడితే క్వశ్చన్ అడగాలని ఉండే పరదాలు కట్టుకొని సభల్లోకి వెళ్తాడు జనాల్ని కలవడు అంటే బటన్ నొక్కుతాడు డబుల్ బడ్డాయి అంటాడు మధ్యలోకి వెళ్లి అట్లీస్ట్ ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎదురుగా కనిపించడం కానీ ఉండదు వెళ్తున్నాడు అంటే దారి పొడవుతన పరదాలే ఉంటాయి సభ చుట్టూ ఆయన పరదాలే గడతాడు ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ గురించి మీ సమాధానం ఆల్మోస్ట్ ఆయన మీటింగ్ చుట్టూ అంతా పరదాలే ఉంటాయి కదా కాదన్నా ఏ మీటింగ్ లో అయినా పరదాలు అయితే తెలంగాణ కంప్లీట్ నీకు ఆ సిస్టం ప్రోటోకాల్ తెలియదు కాబట్టి అడిగినావు తెలిస్తే ఒకసారి నేను చెప్పి క్లారిఫై చేసానుకో నీకు కూడా బుర్రకెక్తుంది ఇప్పుడు ఒక దగ్గర ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫస్ట్ చెప్పిన తర్వాత నువ్వు అడిగిన క్వశ్చన్ చెప్తా ఓకే నేను నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఇంటికి దారిలోకి పోయినాం నాకు అక్కడ ఆ రూట్లో కూడా అవతలకి పోయాం పోతే నేను నా పిఎస్ కొను ఒక మాట్ అడిగిన ఏమయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరకట్ట మీద ఇల్లు కట్టుకున్నప్పుడు అసలు ఆ కట్ట మీద ఏనా నా కొడుకుని ఆ పరిసర ప్రాంతాలకి ఉండి రాణించుకోని కాదు వంద అడుగుల దూరంలో సీఎం ఇల్లుంది వీడి దాకా బళ్ళు తిరుగుతున్నాయి కొన్ని వేల బళ్ళు తిరగతానే ఉన్నాయి రోజు ఏంది పరిస్థితి అంటే గవర్నమెంట్ వాళ్ళు కదా వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏం తెలుసా సార్ సార్ ఎవరికి రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు అన్నారు మీ డ్యూటీలు మీరు చేయండి మీ మీ బాధ్యత ఏంది మమ్మల్ని కాపాడటం మీ డ్యూటీ మీరు చేయండి అంతే పోలీసు వాళ్ళు ఎవరు మనుషులు కొట్టద్దు ఎవరు ట్రాఫిక్ ఆపొద్దు అని తాడేపల్లిలో ఎక్కడ ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్ సీఎం ఇంటి చుట్టూ లేవు సీఎం ఇంటి ముందు గొడిపోయి క్రికెట్ ఆడుకునే పరిస్థితులు ఉండే ఈరోజు ఖచ్చితంగా చెబుతాను నీకైతే నేను రాసి సీఎం గారు ఇంటి ముందు ఆటోలకు పోతే బళ్ళు పోతే లారీలు పోతే పర్మిషన్ ఉంటే పంపించేస్తారు వెంటనే నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ నేను చెప్తా ఒక మీటింగ్కి పోయేటప్పుడు అపార్ట్మెంట్ పని ఆగకుండా అంటే సీఎం గారు ఈరోజు వచ్చిపోతున్నారంటే నిన్నటి నుంచి అక్కడ పనులు ఆపేయాల నిన్న ఆపాలా ఈరోజు సీఎం ప్రోగ్రామ్ రోజు అసలు ఆపేయాలా రేపు కూడా ఆపేసేయాల హెలీప్యాడ్ కొంచెం దూరంలో ఉంది అపార్ట్మెంట్స్ దగ్గరగా ఉన్నాయి ఈ క్రౌడ్ మొత్తం క్రౌడ్ వస్తుంది కాబట్టి ఈ అపార్ట్మెంట్ కట్టే అపార్ట్మెంట్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏమని అని చెప్పి మనుషులు ఉండేదానికి వసతి కాకుండా ఒక బ్యారిగేడ్ వేసేసి పెద్దది పట్ట కట్టేశారు మూడు సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ ఎక్కి ఎవడన్నా కానీ గన్ పెట్టి అసాసినేట్ చేసేదానికి ప్లాన్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు మనుషులు ఎవరో మొత్తానికి ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు వెరీ క్లోజ్ వెరీ క్లోజ్ ఉంటుంది చాలా పక్కనే ఇంకా ఇది ఆ గ్లాస్ అంత దూరం అనుకో ఒక రీజన్ అది అవ్వచ్చు రెండోది ఆ కట్టే అపార్ట్మెంట్లో నుంచి ఏమన్నా పడితే ఈ బ్యారిగేట్ ఐరన్ బ్యారిగేట్ వేసి పట్టాలు కడితే ఆ దుల్లు ఆ మట్టి లేకపోతే ఆ రాళ్ళు ఇటువైపు పడకుండా అనే దానికోసం కూడా అవ్వచ్చు రెండు మూడు ప్రజలు ఈయన చూసేదానికి అపార్ట్మెంట్ కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉన్న అపార్ట్మెంట్ని తాకేదానికి ఇబ్బంది అవుతుంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా కూడా పట్టాలు కట్టొచ్చు ఈ మూడు రీజన్స్ నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు ఓకే ఒకటి ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాను నేను మీకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పరదాలు కట్టుకొని ప్రజలకి కనపడకుండా వెళ్తున్నారనే క్వశ్చన్ మీరు వేశారే ప్రతి మీటింగ్లో ఏ మీటింగ్లో అయినా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడి వెనకాల గుండా వెనకాల కారెక్కి దొబ్బేశాడు ఈరోజు ప్రజల్ని కలిసేదానికి వాళ్ళ దగ్గర ఉత్తరాలు తీసుకునే దానికి ఏ మీటింగ్ పెట్టినా ఒక గ్యాలరీ పెడతారు ఆ గ్యాలరీకి బ్యారిగేట్స్ కడతారు రెండు బ్యారిగేట్స్ కడతారు యువతలు సీఎం ఉంటారు ఇటు మధ్యలో సిఎస్ఓ ఆఫీసర్ ఉంటాడు వెనకాల సెక్యూరిటీ ఉంటారు ఈ బ్యారిగేట్ యువతల అంటే మీకు నాకు దూరంలో పట్టుకునేంత దూరంలో మనిషిని కలుస్తున్నారు పెద్ద ఇది ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కలుస్తూనే ఉన్నారు ఈ అలవాటు ఆయనకి అది ఆయన తండ్రి గారికి కూడా ఉంది పొద్దున్న ఐదింటికే గ్రివెన్స్ స్టార్ట్ అయిపోద్ది మరి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన ఏ రోజు పోజు కొట్టిందిలా ఆయన ప్రజల్ని కలవకుండా ఉండిందిలా ఏదో చోట ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడి పట్టాలు కడితే మరి పొద్దుంతా తిరిగి ప పట్టాలు కట్టాలి కదమ్మా మరి ఇంటికాడ కూడా చుట్టూ పట్టాలు కట్టేశాలి కదా ఏడగడ్డ ఇంటికాడ ఏం పట్టాలు ఏం కట్టలేదే మరి సీఎం సీఎం ఉండే ఏరియా మొత్తాన్ని అసలు అది ఒక పెద్ద ఆర్చి ఉంటుంది తాడేపల్లి మున్సిపల్ కా మున్సిపాలిటీ నగరం పాలక సంస్థ అనేది ఉంటుంది మరి అసలు అక్కడి నుంచి ఆ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది పెట్రోల్ బంక్ కూడా ఖాళీ చూపించాలిగా జస్ట్ ఒక ఆరు కిలోమీటర్ కూడా ఉండదు మరి సీఎం అంతా ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే సీఎం రోజు ప్రజలు ఎందుకు కలుస్తున్నారు సీఎం ఒక అందరూ పోయి రావచ్చు ఎవరన్నా నువ్వు కూడా పోవచ్చు రేపు పొద్దున్నే పాస్ తీసుకొని ఫోన్ చేసి అడిగితే మేము మీడియా పర్సన్ సార్ ఒకసారి కార్యాలయం చూడాలి వస్తున్నాడు నీకు పాస్ పెట్టాను సార్ వెంటనే చంద్రబాబు నాయుడికి మళ్ళీ చంద్రబాబు నాయుడు రోడ్డు మీద కరకట్టం మీద నుంచే బ్యారిగేట్లు చెక్ పోస్టు పెద్దవి మూడు చెక్ పోస్టులు తాడేపల్లి క్యాంపఫ్కి ఏం చెక్ పోస్టులు లేవే